కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి 90వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. పలు పార్టీల నేతలు, అభిమానులు కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు. నిరుపేదలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి 90వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ సాగర్ పార్కులోని కాకా విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే, ధర్మపురి శ్రీనివాస్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, శంకర్రావుతో పాటు కుటుంబ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు. పేదల జీవితాల్లో కాకా వెంకటస్వామి వెలుగులు నింపారని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు వెంకటస్వామి అండగా నిలిచారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పేదల పెన్నిధిగా కాకాను గుర్తు చేసుకున్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు. నాయకులకు ఆదర్శంగా వెంకటస్వామి గారు పనిచేశారు. అనేక వందల బస్తీలు హైదరాబాద్ సిటీలో ఈరోజు నిలబెట్టారు. అనేక మంది వందల జీవితాలకు ఒక గూడునిచ్చినటువంటి వ్యక్తి మరి స్వర్గీయ వెంకటస్వామి గారు. కార్మికులకు జీతాలు పెంచడంలో కానీ, కార్మికుల హక్కులు కాపాడడంలో కానీ, అనేక రకాల కార్మికులకు అనుకూలంగా మొదటి స్థానంలో వెంకటస్వామి గారు ఉంటారన్న దానిలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ఆవేదనతో వెంకటస్వామి గారు ఒక కార్మిక నాయకుడిగా, పేదల పెన్నిధిగా, హైదరాబాదు వాస్తవ్యులుగా, పార్టీలు వేరైనప్పటికీ దాదాపు 3 దశాబ్దాల రాజకీయ నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో వాటితో కలిసి రాజకీయాలు నేర్చుకునే వాళ్ళలో మేము ఒకరిగా గర్వంగా చెప్తాను. మరి వారి ఆశయాన్ని నెరవేర్చడంలో కూడా నా వంతు పాత్ర నిర్వర్తించడంలో అతిశక్తి లేదు. ఏ గుట్ట దగ్గరికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, వాడు ఎక్కడంటే దీన్ని పునాది వేసేది వెంకటస్వామి గారు అని అన్నారు. అంతకన్నా పెద్ద నివాళ్ళు ఇంకా ఉండదు. మనం ఏది మీరు మాట్లాడినా కానీ అదే నివాళ్ళు. వాళ్ళకి గూడిపిచ్చి వాళ్ళ గుండెలలో ఉండిపోయాడు కాబట్టి ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, పేదల పెన్నిధి అనేది. ఆయన శరీరంలో ప్రతి నరంలో ఉండే ఆ రకంగానే ఆయన చేస్తూ వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు వెంకటస్వామి గారు చేసిన కృషి మరవలేనిది. ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను మనవి చేస్తాను. నాసుంటోళ్ళ కంటే ఎంతో మందికి యువకులకు ఓ ధైర్యం వచ్చేది. ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో ఉన్న యువకులు నిజంగానే 69 పుట్టనే పుట్టలేదు. వాళ్ళకి తెలంగాణ ఉద్యమం తెలియదు. అసలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వెంకటస్వామి గారు ఉన్నప్పటి ఉద్యమము ఎవరికి కూడా తెలియలేదు. తను ఉన్నందుకు ఆ తెలంగాణ ఉద్యమంకే ఓ పెద్ద బలం వచ్చిందని నేను అనుకుంటున్నా. నాకైతే బలం వచ్చింది అని. వెంకటస్వామి ఆశీస్సులతో ఏడాది క్రితం వెలుగు పేపర్ ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కాకాదే అన్నారు మాజీ మంత్రి వినోద్. పేదల బతుకుల్లో కాకా వెలుగులు నింపారని అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. పోయిన సంవత్సరము నాకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు ఒక టీవీ ఛానల్ పెట్టిండ్రు, మీరు ఒక న్యూస్ పేపర్ ఎప్పుడన్నా పెడితే బాగుంటుందని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. మా నాన్నగారి కోరిక దీన్ని ఎట్లనైనా పూర్తిగా చేయాలి, ఈ వచ్చే బర్త్డే 5th October 2018 లో ఎట్లనైనా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సందర్భమున ఆ వెలుగు పేపర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రజలలో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇక్కడున్న వర్కర్లకు పెన్షన్ ఇవ్వాలంటే చాలా ప్రాబ్లం అయింది. అప్పుడున్న సెక్రటరీలు అందరూ ఆయనకు సపోర్ట్ చేయలేదు. ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐకి ఉన్న ఫండ్ ని దాంట్లోకి తీసి దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఇవాళ పెన్షన్ ఫండ్ తీసుకొని యావత్ భారతదేశంలో ఆయన ఇప్పించిన ఘనత దగ్గర దగ్గర 6 crore ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ సర్వైవింగ్ టుడే. ఈ దేశ ప్రజల హృదయాలలో ఉన్నది. దేశ ప్రజల గురించి తాపత్రయపడి చేసిన కుటుంబం ప్రజల హృదయాలలో ఉండి బీద వాళ్ళ గురించి, కార్మికుల గురించి, వీళ్ళ గురించి ఎంతో చేసిన మహానీయుడు. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారు ఏ ఆలోచన వరకైతే బడుగు బలహీన వర్గాల వారి గురించి కృషి చేసిండో, తాపత్రయపడ్డారో, వాటిని ఫుల్ఫిల్ చేస్తున్న గురించి. జిల్లాలోనూ కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించి కాకా ఫోటోకు నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లోనూ వెంకటస్వామికి నివాళులు అర్పించారు నేతలు. కాకా జయంతి సందర్భంగా సింగరేణి గనులపై కార్మికులు, అభిమానులు నివాళులు అర్పించారు. కాకా జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పళ్లను పంపిణీ చేశారు.